చావు కేకలు అంటే అధ్వానంగా ఎస్సీ ఎస్టీ బీసీ కురకులాలు గతేడాది నుంచి దాదాపు వంద మంది మృతి వస్తువుల నిర్వహణపై అంతులేని నిర్లక్ష్యం అనారోగ్య కేంద్రాలుగా మారుతున్న దుస్థితి జ్వరాలు ఇతర సమస్యలతో విద్యార్థుల మృతి పలుచోట్ల పాలు పాము కాట్లు ప్రమాదాలకు బలి బలవన్మరణాలకు పాల్పడుతున్నవైన చాలీ చాలా నిధులు కొరవడిన పర్యవేక్షణ మూడేళ్లుగా ఇన్ఛార్జీలే అధికారులు దిక్కు అంటూ క్షేత్రస్థాయిలో అధికారులు పర్యవేక్షణ లేదు మౌలిక వస్తుల కల్పనలో కింది స్థాయి అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారు విద్యార్థులు బాగోగులు భోజనం ఆరోగ్యం గమనించి గురించి వాళ్ళు లేరు పరిసరాల పరిశుభ్రత ప్రాధాన్యం ఇవ్వడం లేదు తాగునీరు మరుగుదొడ్లు తదితర సమస్యలు తీర్చేవాళ్ళు లేరు దీంతో రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ వస్త్ర గృహాలు గురుకులాలు అధ్వానంగా తయారయ్యాయి గతేడాది నుంచి దాదాపు వంద మంది పేద విద్యార్థులు మృత్యువాత పడ్డారు ప్రతి వారం ఎక్కడో ఏదో ఒక చోట ఏదో ఒక కారణంతో చనిపోతున్నారు అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు అసలు దీనికి కారణాలు అన్నటువంటి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే వీళ్ళు అబౌవ్ ఫైవ్ ఇయర్స్ బిలో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అంటే యుక్త వయసు చిన్న వయసు ఇట్లాంటి వాళ్ళు చనిపోవడానికి సంబంధించినటువంటి కారణాలేంటో ప్రభుత్వం సమాధానం చెప్పాలి జ్యోతి వార్త కరెక్టో కాదు బాధ్యతగా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఇకపోతే ఎమ్మెల్సీ